పాఠశాల గ్రౌండ్ నుండి వసుంధర ఎగ్జిబిషన్ అని మల్లికార్జున గారు ఈయన రాజంపేట వాసులు మన మదనపల్లిలో ఎగ్జిబిషన్ పెట్టడం మదనపల్లి వాసులకంతా మంచి శుభవార్త అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిసారిగా నేను దేశంలో ఉండే పక్షులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో చూడకు కొత్తగా ఈరోజు మొదటిసారిగా అని కూడా తెలుసుకున్నాను. ఇందాక మా జింక చల్పన్న వైశ్యం చెప్పినట్టు ఈ దసరా పండుగ దసరా హాలిడేస్ కోసం పిల్లలందరూ కూడా ఒక కొత్త నూతనతో ఒక కొత్త ఆలోచనతో పెట్టిన దానికి మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దీనికి సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ తీసుకొని ఒక మంచి వాతావరణం అన్నిటికంటే ముఖ్యమంటే
ప్రజల స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఒక ఎక్కడో బయట పోయి అందరు పక్క రాష్ట్రాల్లో పోయి చూసేది. ఈరోజు మదనపల్లోని అన్ని రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ లోపలని అన్ని రకాలుగా జ్యువెల్ షాప్ లోపల ఇది కూడా ఒక కొత్త విధానం అని చెప్పి తెలియజేసుకుని మల్లికార్జున గారికి నేను ధన్యవాదాలు తెలుసు. మదనపల్లి నడివొడ్డున బీటీ కాలేజీ గ్రౌండ్లో దసరా హాలిడేస్ త్వరలో వస్తున్నాయి. పిల్లలందరూ కూడా చక్కగా ఈ వసుంధర ఎగ్జిబిషన్ చక్కగా పెట్టారు రాజంపేట వాస్తులు. మరి ముఖ్యంగా మదనపల్లి శాసనసభ్యుడు యువనాయకుడు నవాజ్ బాషా గారి చేతుల మీదుగా ఈరోజే ఈ ఎగ్జిబిషన్ రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేయడం సంతోషకర విషయం. ఈ సెలవుల్లో పిల్లలందరూ కూడా ఎక్కడన్నా చెరువులకు కానీ ఈతలకు కానీ పోయి మరి ప్రాణాలు పోగొట్టుకోకుండా ఈ ఇతర చెడల వాటికి పోకుండా ఇలాంటి హాలిడేస్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు కానీ సర్కస్లు కానీ వచ్చినప్పుడు పిల్లలు కొద్దిట ఊరట తల్లిదండ్రులకు కూడా మేము చెప్పడం ఏమంటే హాలిడేస్ ఉన్నప్పుడు బిడ్డల పక్షాన మీరు శ్రద్ధ వహించాలని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి చక్కగా ఈరోజు ఎమ్మెల్యే గారు మేము రిబ్బన్ కటింగ్ చేసి లోపల వచ్చినప్పుడు పక్షులు ప్రపంచంలో 290 దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నా మాకు కూడా ఇంతవరకు మేము ఆ పక్షులను చూడలేదు. అలాంటి ఒక కొత్త రకంగా స్టూడెంట్స్ కూడా బిడ్డలు కూడా ఈ పిల్లలు కూడా వచ్చినప్పుడు ఏ పక్షి ఏ యొక్క దేశంది అని తెలుసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే మన భారతదేశంలోనే ఎలాంటి పక్షులు ఉంటాయి, ఇతర దేశంలో ఎలాంటి పక్షులు ఉన్నాయని కూడా పక్షులు చాలా వెరైటీగా పెట్టారు. ఎమ్మెల్యే గారు కూడా వస్తా వాళ్ళని అడగడం జరిగింది. ఎప్పుడు కూడా మేము చూడలేదు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏమని కూడా అడగడం జరిగింది. ఏదేమైనా మంచి ఎగ్జిబిషన్, పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.